రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి చెరిసగం, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి చెరిసగం, ఎంఐఎంకు ఒక్క సీటు, బీఆర్ఎస్ కు వన్ ఆర్ నన్ ఒకటి రావచ్చు లేకపోతే. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే లోక్సభ ఎన్నికల పోరు జరిగినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాయి. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను ఎంఐఎం ఒక్క సీటును, మిగతా 16 సీట్లలో కాంగ్రెస్ సగం, బీజేపీ సగం సీట్లను గెలుచుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు తేల్చాయి. 10 ఏళ్లు అధికారంలో ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ మాత్రం ఈ లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశమే లేదని చాలా సంస్థలు లెక్కగట్టగా, కొన్ని మాత్రం ఒక సీటు రావచ్చని పేర్కొన్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఎంఐఎం 1, బీఆర్ఎస్ 9 సీట్లను గెలుచుకుంది. అప్పుడు సారు కారు 16 అంటే 9కి పడిపోయింది. అప్పుడు 16 అంటే ఇప్పుడు మంచిగా అయింది లెక్క.